నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. సో ఘన విజయం సాధించిన తర్వాత సో మహాయుతి కూటమిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్గం అనేది. ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి అవుతాడు, ఎందుకంటే గతంలో బీజేపీ ముఖ్యమంత్రి అవ్వలేదు, ఏక్నాథ్ షిండేకి అవకాశం ఇచ్చినారు, ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ అవుతాడని. కేంద్రం బీజేపీ అధిష్టానం ఆశీస్సులు కూడా ఫడ్నవీస్కి ఉన్నాయి, ఏదో విధంగా ఇక్కడ షిండేకి ఏక్నాథ్ షిండేని కాంప్రమైజ్ చేస్తారు అని. కానీ అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ఆయన 2022లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంక్షేమ అభివృద్ధి పథకాలు పనులు కూడా ఆయన చేసినాడు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఏక్నాథ్ షిండే ఆయనను చేస్తే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీలో కొద్దిమంది నాయకులు అంటున్నారు. కానీ బీజేపీలో కొద్దిమంది నాయకులు అన్నప్పటికీ కూడా మెజారిటీ బీజేపీ నాయకులు ఇక మహాయుతి కూటమిలో మిత్రపక్షంగా ఉన్నటువంటి అజిత్ పవార్ ఎన్సీపీ ఆయన కూడా ఏక్నాథ్ షిండే కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా తనకు ఓకే అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో దేవేంద్ర ఫడ్నవీస్ ఫైనల్ అనుకున్నారు. కానీ రిజల్ట్ వచ్చి వారం గడుస్తున్నా కూడా ఇంకా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఇంకా ముఖ్యమంత్రిని ప్రకటించలేదు. పైగా బీజేపీ నాయకుని కూడా ఇంకా ఎన్నుకోలేదు. సో కేంద్రం నుంచి కొంతమంది అబ్జర్వర్లు వస్తారు, కీలక నాయకులు, వాళ్ళ ఆమోదంతో బీజేఎల్పి నాయకుని ఎన్నుకుంటామని. సో అందరు కూడా ఎల్పి నాయకులని, లెజిస్లేటివ్ నాయకులను ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ బీజేఎల్పి నాయకుని కూడా ఇంకా ఎన్నుకోలేదు. మరోవైపు ముంబై నుంచి ఏక్నాథ్ షిండే తన సొంత ఊరికి వెళ్ళిపోయినాడు. సో మహాయుతి కూటమికి సంబంధించిన సమావేశానికి కూడా ఆయన గైర్హాజరు అయినారు. సో ఆయన కూటమిలో కీలక వ్యక్తిగా ఉండి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన కూటమి సమావేశానికి వెళ్ళలేదు, ఆయన తన స్వగ్రామానికి వెళ్ళిపోయినారు. ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే మౌనం వహిస్తున్నాడు. ఇంకోటి దేవేంద్ర ఫడ్నవీస్ చాలా ఆశలతో ఉన్నాడు, ఆయన ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధాని మోదీ ఆశీస్సులు ఆయనకే ఉన్నాయని. ఎందుకంటే గతం నుంచి కూడా మహారాష్ట్రలో ఎవరికైతే తక్కువగా అంటే తక్కువ సీట్లు వస్తాయో కూటమిలో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతూ వస్తున్నారు. గతం ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆయన తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి చేశారు. తర్వాత రెండోసారి ఆయన తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఆయనను ముఖ్యమంత్రి చేయము అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయినారు. సో మన ఏక్నాథ్ షిండేకి కూడా ఆయనకు సీట్లు తక్కువగా ఉన్నా బీజేపీతో కలిసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఈసారి ఏక్నాథ్ షిండేకి అవకాశం కాకుండా ఏక్నాథ్ షిండే కూడా కొంచెం కాంప్రమైజ్ అవుతాడు అని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది. కానీ ఏక్నాథ్ షిండే ఎటు పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. మరోవైపు అజిత్ పవార్ ఫుల్ సపోర్ట్ కూడా ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ కి చేస్తున్నాడు. ఆయన ఈయన అజిత్ పవార్ ఏక్నాథ్ షిండే కాకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు అంటున్నాడు. సో అక్కడ ఇంకో పర్సన్ ఆల్టర్నేటివ్ ఉన్నారు అంటే అది కేవలం దేవేంద్ర ఫడ్నవీస్. కానీ ఇప్పుడు ఏక్నాథ్ షిండే మౌనం వహిస్తున్నాడు, ఆయన సొంత ఊరుకు వెళ్ళిపోయినారు. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై చాలా సస్పెన్స్ ఉన్నది, ఏమవుతుంది, ఏమైనా జరుగుతుందా? ఒకవేళ ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన బయటకు వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అధికారం కోసం గతంలో ఉద్ధవ్ ఠాక్రే చేసిన తప్పు మళ్ళీ ఏక్నాథ్ షిండే చేస్తారా? ఇక్కడ సిద్ధాంతం ముఖ్యమా లేదా పదవి ముఖ్యమా అనేది ఒక కుర్చీలాట మనకు కనబడుతుంది. సో సిద్ధాంతం ముఖ్యమైనప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఏ డెసిషన్ తీసుకున్న ఏక్నాథ్ షిండే ఖచ్చితంగా డెసిషన్ ని పాటించి కాంప్రమైజ్ అయ్యి డిప్యూటీ సీఎంఆ లేకపోతే ఇంకోటో తీసుకొని సైలెంట్ గా ఉంటాడో. ఏదైతే బాలాసాహెబ్ ఠాక్రే గారు సిద్ధాంతం పెట్టినటువంటి ఒక మంచి సిద్ధాంతంతో పెట్టినటువంటి పార్టీ శివసేన. సో ఆ పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని బీజేపీతో కలిసి ఉంటాడు. ఒకవేళ సిద్ధాంతం కాదు పదవి ముఖ్యం అనుకున్నాడు, పక్కకు వచ్చి ఆయన వేరే వాళ్ళతో కలిసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడ అజిత్ పవార్ మొత్తం ఏక్నాథ్ షిండేకి యాంటీగా ఉన్నాడు. సో ఈయన మరోవైపు శరద్ పవార్ కానీ అటు ఉద్ధవ్ ఠాక్రే ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు పవర్ ఏర్పాటు చేసినా, అధికారంలోకి వచ్చినా లేదా వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ప్రజలు సెంటిమెంట్ గా చాలా ఉన్నారు. వన్ సైడ్ తీర్పునైతే మొన్న ఇచ్చిన. సో ఇప్పుడు ఏం చేస్తాడు ఏక్నాథ్ షిండే అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. సో ఒకవేళ మన తెలంగాణలో చూసుకుంటే కూడా ముఖ్యమంత్రి అనే అంశం మూడు తారీఖున రిజల్ట్ వస్తే, డిసెంబర్ 3న రిజల్ట్ వస్తే 7 తారీఖు వరకు ఫైనల్ అయిపోయింది. సో డిసెంబర్ 7 తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంది, 4 డేస్లో డెసిషన్ అనేది అయిపోయింది. సో మహారాష్ట్రలో వారం గడుస్తున్నా కూడా ఇంకా ముఖ్యమంత్రి ఎవరా అని తేలలేదు. సో మొత్తం కూడా బంతి బీజేపీ కోటలో, ప్రధాని మోదీ కోటలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇంకా గడిచే కొన్ని గంటల్లో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది చూడాలి. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే మా సీసీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.